अंदर की नमस्कार कार्यक्रम प्रारंभे मुझे मन के ज्ञाना अच्छी गुरुगार ब्रह्मर्षि पत्रि गार मन धन्यवाद चुक मन गत 48 एपिसोड नीचे और विषयमे चुक 49वा एपिसोड एंटे शिरडी बाबा संदेश अंदर चला मुख्यमंत्री सदेश शिरडी बाबा इच्छी वाट आत्म साक्षात्कार पंदे चवर की ये मानवड़ना एन जन्मलना चवर की साधे बाबा एन्नी कोरिकेलु कोरिना एन्नी वरालु पोंदिना बाबा चेप्पिनटुवंटि इदि साधिस्ते कानी ई दुःखंलोंचि कानी ई जनन मरण चक्रंलोंचि कानी बयटपडलेरु తెలివేని వాడు బాబా చెప్పింది ఆచరిస్తాడు సాధించే ప్రయత్నం చేస్తాడు బాబా గొప్పవాడే కాదని అవరంలా అంతటి గొప్పవాళ్ళు గురించి చెప్పింది అన్నం కాదు ఆ గొప్పవాళ్ళు చెప్పింది వినాలి వాడు ధన్యుడవుతాడు అలాంటి వారంటేనే బాబా ఇష్టపడతాడు అంచేత ఈ ముఖ్యమైన విషయం ఆయన బోధించడం జరిగింది మరి ఈ ఆత్మ సాక్షాత్కారం పొందాలంటే తొమ్మిది నియమాలు చెప్పాడు ఆయన తొమ్మిది నియమాలు ఈ తొమ్మిదిలో ఆరో నియమం ఏంటంటే ప్రియమైన వాటిని కాదు శ్రేయస్కరమైన వాటిని కోరాలి అన్నాడు ఆయన ప్రియమైన వాటిని కాదు శ్రేయస్కరమైన వాటిని కోరాలి అన్నాడు దాని గురించే చెప్పుకెళ్తున్నాం మనం ఎన్నో విషయాలు చెప్పుకున్నాం ఇప్పుడు బాబా చెప్పింది ఆయన ఊరికే చెప్పడం కాదు ఇది ఉపనిషత్తుల్లో ఉన్న విషయమే ఆయన చెప్పాడు ఓ సందర్భంగా పత్రికారు ఏమన్నారంటే నేనేమి కొత్తగా చెప్పట్లేదు ఎవరైతే మహానుభావులు యోగులు గొప్పవాళ్ళు ఇంతకు ముందు చెప్పారో వాటినే మీకు గుర్తు చేస్తున్నాను మర్చిపోయారు కాబట్టి అలా భూమి మీదకి వచ్చిన ఈ మహానుభావులంతా ఈ షిర్డీ బాబా కానివ్వండి సత్యసాయి బాబా కానివ్వండి రావణ మహర్షి కానివ్వండి వివేకానంద కానివ్వండి ఎవరైనా సరే పత్రికారు అవనివ్వండి అదే బోధిస్తూ ఉంటారు వారు ఎంత బోధించినా ఆ బోధించినప్పుడు కొంతమంది దాన్ని పట్టుకుంటారు మిగిలిన వాళ్ళు దాన్ని అశ్రద్ధ చేస్తారు మరి వాళ్ళ శాశ్వతంగా ఉండరు కదా వాళ్ళ పని పూర్తి చేసుకుని వాళ్ళు వెళ్ళిపోతారు
మళ్ళీ ఇంకొకరు వస్తారు. ఆ పని వాళ్ళు చేస్తారు. అలా ఉపనిషత్తుల్లో చెప్పబడిన విషయాలనే బాబా బోధించడం జరిగింది. ఆయన ఈశావాస ఉపనిషత్తులో చెప్తారు, మరి భగవద్గీతలో చెప్తారు, అలాగా ఈ విషయంలో ఈ విషయం కఠోపనిషత్తులో చెప్పబడింది. ఇది ప్రియమైన వాటికంటే శ్రేయస్కరమైన వాటిని కోరట అన్నది. మరి బాబా చెప్పిన దానికి మూలమైన కఠోపనిషత్తులో ఏముందో ఒక్కసారి తెలుసుకుందాం. రాసుకొని చెప్తాను. పూర్వకాలంలో వాజశ్రవుడు అనే మహారాజు ఉన్నాడంట. ఆయనకి నచికేతుడు అనే కొడుకు ఉన్నాడు. ఆ వాజశ్రవుడు ఒక యాగం చేస్తున్నాడు. ఆ యాగంలో గోవుల్ని దానం చేస్తున్నాడు. ఆయన గోవుల్ని దానం చేస్తున్నాడు. తండ్రి దానం ఇచ్చే గోవుల్లో అనేక గోవులు ముసలవైపోయినాయంట. గడ్డి తినడానికి కూడా పళ్ళు లేకుండా ఉన్నాయంట. అవి పాలిచ్చే శక్తి కూడా కోల్పోయాయంట. అలాంటి గోవులు తన తండ్రి దానమిస్తూ ఉంటే వాటిని చూసి నచికేతుడు చాలా బాధపడ్డాడు. ఆయన అనుకున్నాడు నచికేతుడు, అయ్యో నా తండ్రికి ఇంత యాగం చేసినా కూడా దుర్గతి కలుగుతుందే అని బాధపడ్డాడు. అంచేత తండ్రికి హితం చేయాలని చెప్పి, అంటే మంచి చేయాలని, నచికేతుడు ఏం చేశాడంటే తండ్రితో అన్నాడు, ఏమన్నాడంటే, తండ్రి ఈ యాగంలో నీ సర్వస్వాన్ని దానం చేయాలి కదా, మరి నన్నెవరికి ఇస్తావు అన్నాడు. తండ్రి మాట్లాడలేదు.
మౌనంగానే ఉన్నాడు. అప్పుడు నచికేతుడు మరలా అడిగాడు, నన్ను ఎవరికి ఇస్తావని. ఈసారి కూడా మౌనంగానే ఉన్నాడు వాజేశ్వరరావు. అయినా సరే నచికేతుడు వదలలేదు. మరల మూడోసారి, తండ్రి నన్ను ఎవరికి ఇస్తావు అన్నాడు. తండ్రి కోపం వచ్చింది. ఆ కోపంలో నిన్ను యముడికి ఇస్తాను అన్నాడు. అప్పుడు నచికేతుడు ఏమన్నాడంటే, తండ్రితో అన్నాడు నన్ను యముడికి ఇస్తానన్నావు కాబట్టి నువ్వు ఆడిన మాట తప్పకో, నన్ను యమలోకానికి పంపు. అన్నాడు కోపం లేదు అన్నాను దాన్ని పట్టించుకోకు అన్నాడు. కానీ నచికేతుడు వదలలేదు. చివరకు నచికేతుడు తండ్రిని ఒప్పించి యమపురికి చేరుకున్నాడు. నచికేతుడు యమలోకానికి వెళ్ళేసరికి అక్కడ యముడు లేడు. చేత ఏం చేశాడంటే, యముడు వచ్చే వరకు అన్నపానాలు లేకుండా నిరాహారిగా 3 రోజులు ఎదురు చూశాడు. మూడు రోజులకు అక్కడికి యముడు వచ్చాడు. తన ఇంటి ముంగిట, ముంగిట అంటే ఎదురుగుండా, ఈ బాలుణ్ణి చూశాడు. ఆ బాలుడు 3 రోజుల నుంచి నిరాహారిగా ఉన్నాడని సంగతి తెలుసుకున్నాడు. వెంటనే యముడిలో కొంత భయం కలిగింది. ఆయన ఏమనుకున్నాడంటే, నిప్పును తెలిసి తాకినా తెలియక తాకినా కాలుస్తుంది కదా, మరి తన కోసం వచ్చిన అతిథి పస్తు ఉంచడం అపరాధమే, అధర్మమే. కాబట్టి దీని ఫలితం
నాకు తగలకపోదు. అందుచేత దీన్ని నివారించుకుంటాను అని యముడు అనుకున్నాడు. అంటే దీన్ని బట్టి ఒకటి మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఉపనిషత్తులో కానీ ఏదైనా చాలా అంతరార్థాలు ఉంటాయి. ఎవరింటికైనా సరే వాళ్ళ కోసం అతిథి వచ్చినప్పుడు, భోజనం టైం అయినప్పుడు తప్పకుండా వారికి భోజనం పెట్టాలి, తినే పంపకూడదు. అదే పత్రికారు చెప్తూ ఉంటారు. గొప్ప గొప్ప వాళ్ళంతా అది చేస్తారు. ప్రతి ఒక్కళ్ళు ఇది తెలుసుకోవాలి, ఏ నేర్చుకోవాలి, ఎందుకు ఈ జ్ఞానం అంతా పొందుతున్నాం. మనల్ని మనం సరి చేసుకోవడానికే, మన లోపాలు సరి చేసుకోవడానికే ఇవన్నీ వేదాల్లో ఉపనిషత్తుల్లో ఎన్నో రకాలుగా బోధించబడ్డాయి. అంచేత యముడు నచికేతుడిని సమీపించి ఇలా అన్నాడు. బాబు, నీకు నమస్కారం. ఈ 3 రోజులు నిన్ను పస్తుంచినందుకు, వచ్చిన దోష నివారణకు 3 వరాలు ఇస్తాను, కోరుకో అన్నాడు. అప్పుడు ఆ బాలుడు నచికేతుడు ఇలా అన్నాడు, ఓ మృత్యుదేవా, నీ హితం కోసరం 3 వరాలు కోరుకుంటాను అని మొట్టమొదటి వరం అడిగాడు. ఏమడిగాడంటే, నేను నీ వద్ద నుండి మా ఇంటికి వెళ్ళగానే మా తండ్రి నన్ను గుర్తించి నాపై గల కోపాన్ని వదిలి ఆదరంతో నన్ను స్వీకరించాలి. ఇది నా మొదటి వరం అన్నాడు. అప్పుడు యమధర్మరాజు ఏమన్నాడంటే, నచికేత, నీ తండ్రి తిరిగి ఇల్లు చేరిన వెంటనే నిన్ను గుర్తించి నీ పైన గల కోపాన్ని వదిలిపెట్టి ప్రేమతో ఆదరిస్తాడు అని వరమిస్తున్నాను అన్నాడు యముడు. అప్పుడు నచికేతుడు ఏమన్నాడంటే, యమధర్మరాజా, 2వ వరం ఏమిటంటే,
స్వర్గంలో ఆకలి గాని దప్పిక కాని చావు కాని మొసలితనం కాని ఉండవు. దుఃఖం ఉండదు. జీవుడు అక్కడ ఏ భయం లేకుండా సుఖంగా ఉంటాడని విన్నాం. అలాంటి స్వర్గ ప్రాప్తికి సాధనమైన అగ్ని విద్య నీకు తెలుసు. ఆ అగ్ని విద్యతో జనులు అంటే మానవులు అమృతత్వాన్ని పొందుతున్నారు. ఆ అగ్ని విద్యను నాకు చెప్పాలి అని చెప్పి అడిగాడు నచికేతుడు. అప్పుడు యముడు ఏమన్నాడంటే, ఓ నచికేత, స్వర్గలోక ప్రాప్తి సాధనమైన అగ్ని విద్యను నీకు చెప్తున్నాను, తెలుసుకో అన్నాడు. అది తెలుసుకున్న తర్వాత ఆ విద్యను అభ్యసించి పునర్జన్మ లేని స్థితిని పొందు. అంటూ యముడు అగ్ని విద్యను నచికేతునికి ఉపదేశించాడు. యముడి నుంచి దానిని విన్న నచికేతుడు యథాతథంగా నిర్దిష్టంగా దానిని తిరిగి యమునకు చెప్పాడు, యముడికి చెప్పాడు. అది విన్న యముడు నచికేతుని ఏకసంత గ్రాహ్యతకు ధారణాశక్తికి మెచ్చి సంతోషం పట్టలేక నచికేత ఇక మూడో వరం కోరుకో అన్నాడు.
ఇక్కడ మీరు ఒక్కటి గమనించాలి. యముడు ఇలా చెప్పాడు, నచికేతుడు అలా గ్రహించి తిరిగి చెప్పేశాడు. ఒక్కసారి వినగానే దాన్ని గ్రహించాడు. దాన్నే ఏకసంత గ్రాహ్యం అంటారు. స్వామి వివేకానందలో మనం అది చూస్తూ ఉంటాం. ఆ శక్తి అది ఈ పత్రిజీ మనకిచ్చిన ఈ శ్వాసమే ధ్యాస. తీవ్రంగా చేయడం వల్ల మనకు ఆ శక్తి లభిస్తుంది. అప్పుడు ఎన్ని పుస్తకాలు చదివినా ఇంకా దాన్ని వాటిని మర్చిపోం. 10 సార్లు చదవక్కల ఆ శక్తి సంపాదిస్తాం. దాన్ని గ్రహించడమే కాదు, మరి వెంటనే చెప్పేశాడు. అంత ధారణాశక్తి ఉంది. అది కూడా శ్వాసమే గ్యాస్ ఫల్ వస్తుంది. ఈ ధ్యానంలో అది కూడా ఒక భాగమే. ఒక రకంగా ఇవన్నీ కూడా ఇప్పుడు మనం అభ్యసించే ఈ శ్వాసమే ధ్యాస వల్ల సాధించగలుగుతాం. అలా నచికేతుడిని 3వ వరం కోరుకోమన్నాడు. అప్పుడు నచికేతుడు ఏమన్నాడంటే, యమధర్మరాజా, మానవుడు చనిపోయిన తర్వాత ఈ ఆత్మ ఉంటుందని కొందరు, ఉండదు అని మరికొందరు అంటున్నారు. కాబట్టి మరణానంతరం ఆత్మ అంటే జీవుడు ఉంటున్నాడా లేడా, ఉంటున్నాడా లేదా అనే సందేహం కలుగుతుంది. నీ ద్వారా ఈ సందేహాన్ని నేను నివృత్తి చేసుకోవాలనుకుంటున్నా. దాన్ని నాకు 3వ వరంగా ఇవ్వు అన్నాడు.
అప్పుడు యమధర్మరాజు అనుకున్నాడు, ఈ ఆత్మవిద్య అర్హులకు యోగ్యత గలవారికి చెప్పాలి. అర్హత లేని వారికి చెప్తే అది వంట బట్టకపోగా శుష్క వేదాంతమై తనకు సమాజానికి కూడా చెడు చేస్తుంది. అందుచేత జ్ఞానోపదేశానికి నచికేతుడు అర్హుడా కాదా అని యముడు పరీక్షించదలుచుకున్నాడు. ఇక్కడ కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఇప్పుడు ఏ విద్య అయితే మనం తెలుసుకుంటున్నామో, ఆత్మవిద్య, ఈ బ్రహ్మ విద్య, ఈ పరావిద్య, అక్షర విద్య, అందరూ అర్హులు కాదు. అందుకే పూర్వం గురువులు ఈ విద్య కోసం, ఆత్మ సాక్షాత్కారం కోసం, ఆత్మజ్ఞానం కోసం వాళ్ళ దగ్గరికి వచ్చిన వాళ్ళకి ముందు వాడు అర్హుడా కాదా అని పరీక్షించేవారు. ఎన్నో పరీక్షలు పెట్టాక అర్హుడని తేలిన తర్వాతే అప్పుడు బోధించేవారు. ఇది నేను పత్రికార్ దగ్గర కూడా గమనించాను. నేను అనుకునేవాడిని, ఏంటి ఈ రోగాల కోసం వచ్చిన వాళ్ళు, ఈ కోరికలతో ఉన్నవాళ్ళు, అనుభవాలకు ప్రాముఖ్యం ఇచ్చేవాళ్ళు, ఈ సంకల్పాలు పెట్టేవాళ్ళు, వీళ్ళందరికీ వెళ్ళి బోధిస్తున్నారేంటి అని. తర్వాత నాకు అర్థమైంది, ఇంతమంది దగ్గరికి ఈయన వెళ్ళి బోధించడం దేనికి అంటే, వాళ్ళల్లో ఆ అర్హత ఉన్నవాళ్ళు కొద్దిమంది ఉంటారు, ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు, వాళ్ళ కోసమే ఆయన వెళ్తున్నాడు అన్నది నేను తర్వాత అర్థం చేసుకోగలిగాను. పత్రికారు వాళ్ళని వెలికి తీయడానికే ఇంత శ్రమపడి తిరుగుతున్నాడు ఆయన. అలా తనని ఆకర్షించిన వారిని, తన దగ్గరికి వచ్చిన వారిని
కొన్ని పరీక్షలు కూడా పెట్టేవాడు. సందర్భం చూసి వాళ్ళని తిట్టడం ఇలా చేసేవాడు. అలా తిడుతూ ఉంటే కొంతమంది కోపగించుకుని దూరం అయ్యేవారు. అంటే దాని అర్థం ఏంటంటే ఆయన దగ్గర ఈ విద్య పొందడానికి వాళ్ళకి అర్హత లేదు అని లెక్క. ఎవరైతే అటువంటి సద్గురు దొరికినప్పుడు అంత జ్ఞానం పొందుతున్నప్పుడు వారి పరీక్షలు తట్టుకొని నిలబడాలి. లేకపోతే ఆ విద్య వాళ్ళు పొందలేరు. మళ్ళీ ఎన్ని జన్మలు ఎత్తాలో అలాంటి గురువు దొరకాలంటే మళ్ళా ఎన్ని జన్మలు పడుతుందో ఇప్పుడు యమధర్మరాజు ఆలోచించిన దాన్ని బట్టి వీడికి అర్హత ఉందా లేదా ఈ విద్య పొందే అర్హత ఎలా ఆలోచించాడో సద్గురువు కూడా ఆలోచిస్తాడు. చిన్న కోపానికే దూరం అయిపోతే వాళ్ళు ఎంత అహం ఉన్నట్టు లెక్క. గురువు ఏమన్నా కూడా నాకు అవన్నీ అనవసరం, గురువు బోధించేదే నాకు కావాలి, నాకు ఆ జ్ఞానం కావాలి, నేను ఆ మోక్షం పొందాలి, ఈ దుఃఖంలోంచి బయటపడాలి, ఇది అందరి వల్ల కాదు, ఒక సద్గురువు వల్లే ఇది సాధ్యం అలాంటి వాడు దొరికినప్పుడు ఆయన్ని దూరం చేసుకుంటే బయటికి వెళ్ళి ఎక్కడ దొరుకుతుంది? నువ్వు ఎప్పుడు దుఃఖం నుంచి బయటపడతావు? అంత గొప్ప విద్య బోధిస్తున్నా ఆ గురువు ఒక్క మాట అంటే నువ్వు సహించలేని వాడివి, ఆ విద్య పొందే అర్హత నీకుందా? అందుకే పత్రి గారు మిలారపే మార్తా మిలారప వాళ్ళిద్దరు కదా చదవమంటారు చెప్తూ ఉంటారు. గురువు ఎంత వాడిని కష్టపెట్టాడు, ఓ చిన్న గుడి కట్టమన్నాడు, రాళ్ళు మోసి కట్టాడు. హై అక్కడ వంకర వచ్చింది తీసిపడే అన్నాడు, మళ్ళా తీశాడు. ఇక్కడ కాదు ఇంకో చోట కట్టమన్నాడు, మళ్ళా కట్టాడు ఈ రాళ్ళన్నీ మోసుకెళ్ళి. ఆడి చెమట్లు కారేవి, రక్తాలు కూడా కారేవి. అయినా సరే గురువు కఠినంగానే వ్యవహరించాడు. ఇడు పట్టుదలగా ఆయన దగ్గర విద్య నేర్చుకోవాలని అంత కష్టమైన చేశాడు మిలారపై. ఆ గురువు భార్య గురుపత్ని జాలిపడేది, ఏంటి ఈయన ఇంత కఠినంగా వాడి పట్ల వ్యవహరిస్తున్నాడు అని. అలా ఆ పరీక్షలో నెగ్గిన తర్వాత అప్పుడు బోధించాడు. ఆయన గురువులాగే ఎదిగాడు, అంత పట్టుదల ఉంది. చెప్పాడు తర్వాత భార్యకి, వాడు చేసిన ఎన్నో పాపాలు ఉన్నాయి, అవి కొంత ప్రక్షాళన అవ్వాలి కదా,
దయ తెలిస్తే ఎలా అందులోంచి బయటపడతాడు. ఇంచేతే గురువులు వాళ్ళకి రకరకాల పనులు చెప్తారు. పాప పరిహారమైనటువంటి సేవలు ఈ చేయమంటారు. వాళ్ళకి తగ్గ బోధ చేస్తూ ఉంటారు. ఇది అర్థం కాక కొంతమంది ఏంటి నా గురువు ఎంతసేపు ఇది అంటాడు అది అంటాడు అని. వీడికేం తెలుసు, నేను రెండు నవంబర్లో పత్రికారు భీమవరం వచ్చారు మా ఇంటికి. అప్పుడు మా ఇంటి ఎదురుగుండా ఒక ఆయన ఏదో కొంత ఈ ఆధ్యాత్మికంలో కొంత పరిచయం ఉంది, ఏవో ఉపన్యాసాలు వింటాడు, భగవద్గీత ఉపన్యాసాలు ఇవన్నీ. ఇలా పత్రికారు వచ్చారని వచ్చాడు. వచ్చి పత్రికారికి ఏదో చెప్తున్నాడు. వాడికి అంతే తెలిసినట్టు, ఈయనకేమీ తెలియనట్టు. వాడు ఏమి నేర్చుకున్నాడు వాడికేం తెలుసు. అప్పుడు పత్రికారు తిట్టారు, నువ్వు బుద్ధి ఉందా లేదా, నువ్వేం మాట్లాడుతున్నావు, నీకేం తెలుసు అని గట్టిగా తిట్టారు. వాడికి చాలా కోపం వచ్చింది, మొహం మాడిపోయింది. మెల్లిగా లేచి వెళ్ళిపోయాడు. మళ్ళా రాలేదు వాడు. వాడు వెళ్ళిపోయాక అన్నారు పత్రికారు, ఏమయ్యా మనం అందరినీ తిడతామా, రోడ్డు మీద నుంచి వచ్చేపోయే వాళ్ళందరినీ తిడుతూ కూర్చుంటామా, ఇదా మన పని. మన దగ్గరికి వచ్చిన వాడు వాడికి గట్టిగా చెప్తాం, అందరికీ ఎందుకు చెప్తాం. మన దగ్గరికి వచ్చాడు అంటే జ్ఞానం కోసం వచ్చాడని భావిస్తాం. వాడిని సరైన మార్గంలో పెట్టాలంటే గట్టిగానే చెప్పాలి, వాడి తప్పులు సరిచేయాలి. అని చెప్పన్నారు. అప్పుడు అర్థమైంది, ఓ గురువు ప్రవర్తన మనకు అర్థం కాదు, ఈ సందర్భంలో వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారో మనకు తెలీదు. ఎవరిని ఎందుకు అంటారో కూడా మనకు తెలీదు. అంచేత మనకు అన్ని అనవసరం. ఆయన దగ్గర మనకు కావలసిన జ్ఞానం పొందడమే మనకు కావాల్సింది. ఇంకొకటి దగ్గరికి వెళ్తే అది బోధించలేరు. ఆయన చేసే పనులు మనకు అనవసరం. అది అర్థం చేసుకున్నాను. అప్పుడు కొన్ని సందర్భాలు నేను చూశాను, అక్కడ ఉన్నవాడిని ఎవనో తిడతాను, తిడితే ఆ పక్కన ఉన్నవాడికి కోపం వచ్చేస్తుంది, ఏంటి ఈయనకి అంత కోపం, మెల్లిగా చెప్పచ్చు కదా, అన్న అలా అంత తిట్టాలా,
ఇదేం గురువు అంటూ వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు నాకు తెలుసు. పత్రి గారి నుంచి పక్కోని తిడితే వీడికేంటండి, వీడు దేనికోసం వచ్చాడు అక్కడికి? ఊరికే తేరగా ఆశీర్వచనం దొబ్బి వాడి కోరికలన్నీ తీర్చుకుని వాడి బాధలన్నీ తొలగించుకోవడానికి వచ్చాడా? ఇంకా గురువు కేసు వచ్చా లేదా? గురువు అంటే ఈడు చెప్పినట్టు ఉంటాడా? గురువుని బట్టి ఈడు ఉండాలా? అది కూడా అనిపించేది నాకు. ఎంతోమంది ఆయన చూడడానికి వచ్చేవారు మన ఇంటికి, ఎన్నోసార్లు వచ్చారు పత్రి గారు. వచ్చినప్పుడల్లా పడుతూనే ఉండేవి, కొంతమంది వెళ్ళిపోతూనే ఉండేవారు. వాళ్ళ మనకు కనిపించేవారు కాదు, నన్ను బట్టి కూడా కొంతమంది వచ్చేవారు, దగ్గరోళ్ళే తెలుసున్న వాళ్ళే. వాళ్ళు మళ్ళా కనిపించలే. అంటే ఆయన దగ్గరున్న జ్ఞానం పొందడానికి వాళ్ళకి అర్హత లేదు. ఏమండి ఇంత గొప్ప జ్ఞానం, ఇంత విలువైన జ్ఞానం ఊరికే ఇచ్చేస్తారండి? ఇస్తే ఆడికి ఏం అర్థమవుతుందండి? యోగ్యత లేని వాళ్ళకి ఇస్తే బూడిదిలో పోసిన పన్నీర్ లాంటిది. అది వృధా బోధ అవుతుంది. చేత అర్హత చూస్తారు వాళ్ళు. ఆ సమాషి అండి ఈ విద్య. నేను అందుకే అంటాను, నేను ఈ మార్నింగ్ జూమ్లో వచ్చేవాళ్ళంతా కూడా ఎంతో అర్హత ఉన్నవాళ్ళు. అందుకే ఈ టైంలోనే అంత సబ్జెక్ట్ వస్తూ ఉంటుంది. ఇంకెక్కడికి వెళ్ళినా వాళ్ళు వీళ్ళు కలిసి ఉంటారు. మార్నింగ్ వచ్చినంత సబ్జెక్ట్ అక్కడ రాదు, నాకే తెలుస్తున్న తేడా. గురువు కోపాన్ని మైనస్ పాయింట్గా లెక్కేస్తే ఎంత మూర్ఖత! అవసరమైన చోట అవసరమైన వారి దగ్గర ప్రదర్శిస్తాడు ఆయన. వీళ్ళకెందుకో గొడవ? భీమవరం క్లాసులో కూడా నేను చూశాను అలా. ఎవరినైతే మనం తిట్టామో వాళ్ళు లోపం ఉన్నప్పుడు ఆ సెల్లు ముగించి అయి చేశాడు. వాడు మాట్లాడలేదు, కై ఉన్నాడు, ఇంకోటి వెళ్ళిపోయాడు. మీరు ఇంకా గమనిస్తే కనుక ఈ గొప్ప గొప్ప వాళ్ళంతా కూడా వందల కొద్దీ శిష్యుల్ని తయారు చేసుకోవాలి. చాలా కొద్ది మందే వారిని అనుసరించగలిగి వారిని మార్గాన్ని తెలుసుకుని
అనుసరించగలిగే వాళ్ళు చాలా కొద్ది మంది ఉంటారు. చూడడానికి ఆయనకి వందలు వేలు లక్షలు కూడా ఉంటారు. అందరూ అర్హత ఉన్నవాళ్ళు కాదు ఆయనకి తెలుసు. అంచేత అర్హత ఉన్న వాళ్ళకే ఆయన అసలైంది బోధిస్తాడు, లేని వాళ్ళని ఉపయోగించుకుంటాడు. వాళ్ళేం బయటికి పోమండవు, వాళ్ళతోటి మాట్లాడతాడు, వాళ్ళ భుజం మీద చేయేస్తాడు, కౌలించుకుంటాడు, ఫోటోలు తీయించుకుంటాడు, అన్నీ చేస్తాడు. ఆయన శక్తిని ఆయన జ్ఞానాన్ని అనేక రూపాల్లో వాళ్ళు ఇస్తారు అర్హత ఉన్న వాళ్ళకి. మిగిలిన వాళ్ళని ఉపయోగించుకుంటారు. వాళ్ళ ద్వారా ఆశ్రమాలు పెంచుకుంటారు, ఎన్నో బ్రాంచీలు కట్టిస్తారు, భవిష్యత్ తరాలకు ఉపయోగపడే పనులు వాళ్ళ చేత చేయిస్తారు. చేత ఎవరిని వదలరు వాళ్ళు. తెలుసుకోండి, గురువు మనల్ని పట్టుకోడు, మనమే గురువుని పట్టుకోవాలి. మనలో ఉండాలి ఆ తపన. ఈ ఉపనిషత్తులో నచికేతుడు ఒక ఉదాహరణ. యముడు ఎన్ని రకాల బోధలు చేసి ఎన్ని ప్రలోభాలు పెట్టినా అవన్నీ నాకు వద్దన్నాడు. నాకు ఈ బ్రహ్మ విద్య కావాలన్నాడు. అదే మనం తెలుసుకోబోతున్నాం. అంచేత గుర్తుపెట్టుకోండి, చాలా గొప్ప మార్గంలోకి వచ్చాం. కొంచెం శ్రద్ధ పెట్టండి, మిగతా గొడవలు మీకు అనవసరం. ఈ జ్ఞానం పొందుతున్నామా లేదా, ఈ మార్గంలో ఎదుగుతున్నామా లేదా అన్నదే మీ దృష్టి ఉండాలి. మిగతా వాళ్ళు కూడా మనకు అనవసరం. మనం ఆత్మలం, మన దారిని మనం వచ్చాం. ఒకళ్ళ కోసం రాలి, పొందవలసిన జ్ఞానాన్ని పొంది మన దారిని మనం వెళ్ళిపోతాం. ఏదో ఉంటాం, పత్రికారు లేరేటి, అందరితోటి ఉన్నాడు. అలాగే కుటుంబంలో కూడా ఉంటాం. చేత ఈ యమధర్మరాజు నచికేతుడు తర్వాత ఏం జరిగింది, నచికేతుడు అడిగినటువంటి ఈ జ్ఞానం, ఈ విద్య యమధర్మరాజు ఏం బోధించాడో ఒక్కసారి రేపు తెలుసుకుందాం మనం. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు.
థ్యాంక్ యూ.